గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లాలో నిన్న 24.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెదక్ జిల్లాలో చినశంకరంపేట, రామయంపేట, నిజాంపేట మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు మునిగిపోయాయి. పలు గ్రామాల్లో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిజాంపేట మండల కేంద్రంలో భారీగా కురిసిన వర్షానికి రాత్రి వెంకటయ్యకి చెందిన కిరాణా దుకాణం పూర్తిగా కూలిపోయింది. ప్రభుత్వం ఆదుకొని సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకు మా గవర్నమెంట్ మన పెద్ద మండలం ఇది నిజాంపేట. తర్వాత ఇక్కడ ఈ మా దుకాణం అనేది ఉంది, అది మొత్తం కూలింది. మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి గవర్నమెంట్ నుంచి. మేము లేని వాళ్ళమని చెప్తున్నాం. కట్టుబట్టు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇది చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. మీరు గ్రామ పెద్దలు కానీ ఎవరు కానీ వచ్చి పర్యవేక్షణ చేసి దాన్ని చూసి విమర్శనం చేయగలరని మనవి చేస్తున్నాం.